అంబర్పేటలోని హనుమాన్ మందిరంలో చోరీకి పాల్పడ్డారు దుండగులుక స్వామివారి ఆలయంలోకి చొరబడి హనుమాన్ పాదుకలు హుండీ నగదు ఎత్తుకు వెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డబ్బులు కొన్ని నోట్లు 1000-1500 వరకు ఉండేది, అది పోయినాయి. తర్వాత మా పక్క మా ఇంట్లోకి వచ్చారు, మా తమ్ముని వాళ్ళ ఇంట్లో వచ్చి తాళం ఇరుగొట్టేసి లోన బీర్బాల్ నుంచి వెడ్డి సామాను 8 గ్రాముల గోల్డ్ డబ్బులు కొన్ని డబ్బులు అవి పోయినాయి. ఎన్ని ఎట్లా జరగదు ఇది ఏమో 21 తర్వాత నా ఇంటి వచ్చింది. అంటే చప్పుడు గట్టి వచ్చారు? ఎప్పుడు చప్పుడు రాలేదు, ఎందుకంటే మేము ఉండేది పైన బంగ్లా మీద ఉంటాం. కింద లాక్ వేసింది అనమాట, కింద లాక్ వేసింది, ఆ తాళం విరగొట్టేసి దొంగతనం చేసింది. అంటే అంటే ఈ రకంగా ఉండే మరి గత కొద్ది రోజుల నుంచి దీన్ని డెవలప్మెంట్ గురించి దీని సెక్యూరిటీ పర్పస్ లో కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దేవస్థాన సేవా సమితి సభ్యులు మరి గతంలో ఉన్న కమిటీ వాళ్ళకు కూడా వినవించుకున్నాం, ఈ కొత్త కమిటీ వాళ్ళకు కూడా చెప్తే కూడా వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. మరి వాళ్ళు దేవస్థాన సేవా సమితి సభ్యులు డబ్బులు కొన్ని నోట్లు